హాఫ్బౌ నియమము. ఈ నియమము ఒక శాస్త్రవేత్త పేరు మీద కాక ఒక జర్మన్ పదముతో పిలువబడుతోంది. జర్మన్ భాషలో హాఫ్బౌ అంటే బిల్డింగ్ అప్ అని అర్థము. అందుకే దీనిని బిల్డింగ్ అప్ ప్రిన్సిపల్ అని కూడా పిలుస్తారు. పరమాణువులలో ఎలక్ట్రాన్ విన్యాసాలు పరిశీలించే క్రమంలో నీల్స్ బోర్ మరియు పౌలీ అనే శాస్త్రవేత్తలు ఈ నియమాన్ని ప్రవేశపెట్టారు. వారిద్దరి ప్రకారం పరమాణువు భూస్థాయిలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లు అతి తక్కువ శక్తి కలిగిన ఆర్బిటాల్ను ముందుగా ఆక్రమించుకుంటూ మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య పరమాణు సంఖ్యకి సమానమయ్యే వరకు నిండేలా దాని ఎలక్ట్రాన్ విన్యాసము నిర్మించబడుతుంది. అయితే తరువాతి కాలంలో ఆవర్తన పట్టికలో N+L విలువల ప్రాముఖ్యతను పరిశీలించిన చార్లెస్ జానెట్, ఎర్విన్ మ్యాడ్లింగ్, విఎం క్లెకోవ్స్కీ అనే శాస్త్రవేత్తలు హాఫ్బౌ నియమాన్ని N+L విలువల పరంగా ఆధునీకరించారు. వారి ప్రకారం ఎలక్ట్రాన్లు వివిధ ఆర్బిటాళ్లలో ఆయా ఆర్బిటాళ్ల N+L విలువలు పెరిగే క్రమంలో నిండుతాయి. అనగా ఏ ఆర్బిటాల్కు N+L విలువ తక్కువగా ఉంటుందో దానిని ఎలక్ట్రాన్లు ముందుగా ఆక్రమించుకుంటాయి. ఒకవేళ N+L విలువలు సమానమైతే N విలువ తక్కువగా గల ఆర్బిటాల్ను ఎలక్ట్రాన్లు ముందుగా ఆక్రమిస్తాయి. కొన్ని ఆర్బిటాళ్ళు వాటి N+L విలువలను మనం పరిశీలించినట్లయితే 1s ఆర్బిటాల్ N+L విలువ 1, 2s ఆర్బిటాల్ N+L విలువ 2, 2p ఆర్బిటాల్ N+L విలువ 3, 3s ఆర్బిటాల్ N+L విలువ 3, 3p ఆర్బిటాల్ N+L విలువ 4, 3d ఆర్బిటాల్ N+L విలువ 5, 4s ఆర్బిటాల్ N+L విలువ 4, 4p ఆర్బిటాల్ N+L విలువ 5. ఇక్కడ మనం 2p ఆర్బిటాల్, 3s ఆర్బిటాళ్ల N+L విలువలు పరిశీలిస్తే ఆ రెండింటి N+L విలువలు సమానము. ఆ సందర్భంలో వాటి N విలువలను మనం గమనించినట్లయితే 3s కంటే 2p యొక్క N విలువ తక్కువగా ఉండటం వల్ల ఎలక్ట్రాన్లు 2s నిండిన తరువాత ముందుగా 2p లోనికి ప్రవేశిస్తాయి. అలాగే 3d ఆర్బిటాల్, 4s ఆర్బిటాళ్లను పరిశీలిస్తే 3d యొక్క N+L విలువ 4s కంటే ఎక్కువగా ఉన్నందువలన 3p నిండిన తరువాత ఎలక్ట్రాన్లు 3d లోకి ప్రవేశించకుండా ముందుగా 4s లోనికి ప్రవేశిస్తాయి. ఈ విధంగా N+L విలువల పరంగా ఆర్బిటాళ్ల యొక్క శక్తి క్రమాన్ని గమనించినట్లయితే ఇక్కడ కింది నుండి పైకి 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p గా ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం. సోడియం పరమాణు సంఖ్య 11. దాని ఎలక్ట్రాన్ విన్యాసము ముందుగా ఎలక్ట్రాన్లు 1s లోకి ప్రవేశించుట వలన 1s2, తదుపరి 2s2, 2p6, 3s1, మొత్తము 11 ఎలక్ట్రాన్లు నింపబడినాయి. ఇంకొక ఉదాహరణ చూద్దాం. స్కాండియం పరమాణు సంఖ్య 21. ఎలక్ట్రాన్ విన్యాసము గమనించినట్లయితే 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d1. ఈ విధంగా ఆర్బిటాళ్ల యొక్క శక్తి క్రమాన్ని మనము సులభంగా గుర్తుంచుకోవడం కోసం ఆ కాలంలో మాయిలర్ అనే డ్రమ్మర్ తన డ్రమ్స్ ప్లే చేసే విన్యాసాన్ని ఆధారంగా తీసుకుని ఆర్బిటాళ్ల శక్తి క్రమాన్ని ఒక చిత్రము రూపంలో చూపించడం జరిగింది. దానినే మాయిలర్ చిత్రము అంటారు. ఈ మాయిలర్ చిత్రం ప్రకారం ఆర్బిటాళ్ల శక్తి క్రమాన్ని గమనించినట్లయితే అది ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ.